అత్యంత వైభవంగా జరుపుకునేటటువంటి బతుకమ్మ పండుగ, పూల పండుగను ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. సో అందులో భాగంగానే ఇటు హైదరాబాద్ నగరంలో కూడా వాడలో కూడా బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకునేటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు మల్లారెడ్డి యూనివర్సిటీలో ప్రత్యేకంగా బతుకమ్మ వేడుకలను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. సో దాదాపు 20,000 మంది విద్యార్థులంతా కూడా ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాము, ఏదైతే దాదాపు 1,000 మంది విద్యార్థులందరూ కూడా ఏదైతే ఈ వేడుకల్లో పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. సో మాజీ మంత్రి మల్లారెడ్డి, కళాశాలల చైర్మన్ మల్లారెడ్డి కూడా ఏదైతే ఈ దాండియా వేడుకల్లో ప్రత్యేకంగా పాల్గొనేటువంటి పరిస్థితి కూడా మనకు మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా ఈ వేడుకల్లో పాల్గొని ఏదైతే ఇటు విద్యార్థులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో చూడొచ్చు. సో ప్రస్తుతం బతుకమ్మ వేడుకలు మల్లారెడ్డి యూనివర్సిటీలో జరుగుతున్నాయి. సో విద్యార్థులు దాదాపు 20,000 మంది విద్యార్థులందరూ కూడా ఏదైతే దాండియా ఆడుతూ బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఎంతో కోలాహలంగా ఈ బతుకమ్మ వేడుక జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూస్తున్నాము. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మల్లారెడ్డి సంస్థల చైర్మన్ మాజీ మంత్రి మల్లారెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాము. మల్లారెడ్డి గారు, ప్రతి ఏడాది కూడా మీ యూనివర్సిటీలో ఘనంగా ఎలా జరుపుతున్నారు? ప్రతి ఏడాది ఇక్కడ ఉన్న మొత్తం మా క్యాంపస్లో 35,000 మంది పిల్లలు ఉంటారు, 35,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తెలంగాణలో ఏ రాష్ట్రంలో ఏ కాలేజీలో లేని పిల్లలంతా మా దగ్గర ఉంటారు. వాళ్ళు బాగా చదువుకుంటారు, పర్ఫెక్ట్గా ప్లేస్మెంట్ వస్తుంది. వాళ్ళు మా తన 2 ఉమెన్స్ కాలేజీలు ఉంటాయి, అక్కడ మొత్తం 30,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఎప్పుడే కానీ ప్రతి సంవత్సరం బతుకమ్మ కానీ ఇవన్నీ కూడా దాండియా కానీ ఏ పండుగ అయినా ఫెస్టివల్ అయినా మా అమ్మాయిలే ఫస్ట్, మా కాలేజ్ ఇంజనీర్సే ఫస్ట్. ఎక్కడ చూసినా ప్రతి దాంట్లో వాళ్ళు చదువులో కానీ స్పోర్ట్స్లో కానీ గేమ్స్లో కానీ ప్లేస్మెంట్లో కానీ పర్ఫెక్ట్గా వాళ్ళు అన్ని రకాలు కూడా వాళ్ళు బాగా చదువుకుంటారు. మా దగ్గర ఉన్న పిల్లలంతా కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లలే, అంతా ఊర్లలోకి వెళ్ళి మంచిగా మెరిట్లో 90% 95% పాస్ అయ్యి ఇక్కడ అడ్మిషన్ తీసుకుంటారు. చాలామంది 60-70% హాస్టళ్ళలోనే ఉంటారు, వాళ్ళు బాగా చదువుకుంటారు, 100% ప్లేస్మెంట్. పండుగ వాతావరణం మొత్తం ఈ క్యాంపస్లోనే కనిపిస్తుంది. సో అమ్మాయిలు అంటే మల్లారెడ్డి కాలేజే, స్మార్ట్ అంటే అమ్మాయిలు మల్లారెడ్డి కాలేజే, పండుగ అంటే అమ్మాయిల కాలేజీలే, ఏదైనా ఫస్ట్ మాదే. బస్ మనం చూడొచ్చు కుటుంబ సభ్యులతో పాటు కలిసి ఏదైతే మల్లారెడ్డి గారు ఈ వేడుకల్లో పాల్గొంటారో ఎలా అనిపిస్తుంది అమ్మ ఈ వేడుకల్లో ప్రతి ఏడాది కూడా? ఈరోజే పండుగలాగా అనిపిస్తుంది, 9 రోజులు పండుగలాగా జరుపుకుంటున్నారు. అందరు పిల్లలు ఇంటికి వెళ్ళే కంటే ఇక్కడ ఉండడమే బాగుంది అనుకుంటుండొచ్చు. చూడొచ్చు ఏదైతే విద్యార్థులు అందరూ కూడా ఇటు ఆట పాటలతో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, ఎలా అనిపిస్తుంది మేడం? ఎవ్రీ ఇయర్ కూడా మీ క్యాంపస్లో చాలా ఘనంగా జరుపుతూ ఉంటారు. ఇది ఎప్పటి నుండో జరుపుతున్నామంటే ఎవ్రీ ఇయర్ తెలంగాణ బతుకమ్మ మనకు ఫేమస్. ఇక్కడ బతుకమ్మ పండుగ వల్లనే మనము అందరం ఒక కలిసికట్టుగా ఐక్యమత్యంగా అందరము గ్రాండ్గా ఈ పండుగ జరుపుకుంటాం. అందులో మా కాలేజీలో చాలా అసలు వెళ్ళాలనే అనిపించట్లేదు, ఇంటికి వెళ్ళాలని అంత బాగా చేసుకుంటున్నాం. ఇక్కడ చాలా బాగా సంతోషంగా ఉంది. చూడొచ్చు మొత్తాన్ని కూడా ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఇటు ఆటపాటలతో దాండియా ఆడుతూ ఏదైతే ఈ వేడుకల్లో పాల్గొనేటువంటి పరిస్థితి. కళాశాల ప్రిన్సిపల్ కూడా ఉన్నారు. మేడం చెప్పండి, ఏ పండుగ అయినా కూడా మీ క్యాంపస్లో ఏదైనా కూడా చాలా ఘనంగా చెప్పాలి. మా పిల్లలందరూ చాలా హ్యూజ్ పీపుల్, మాకు చదువుకోవడం ఎలాగో తెలుసు, ఎంజాయ్ చేయడం ఎలాగో తెలుసు, కల్చరు ట్రెడిషను మన ఫెస్టివల్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా మేమందరము గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము. మా చైర్మన్ సారు, మా చైర్పర్సన్ సార్ మేడము అందరూ, మా శాలినిరెడ్డి మేడము, మేమందరము కలిపి కూడా ఒక ఫ్యామిలీ లెక్కన, మా పిల్లలు మేమంతా ఒక ఫ్యామిలీ లెక్కన ఎప్పుడూ ఆనందంగా ఇట్లాంటి సెలబ్రేషన్స్ ప్రతి ఫెస్టివల్ చేసుకుంటాం. అందుకని ఇది ఒక గొప్ప విషయం అని నేను అనుకుంటాను. మనం చూడొచ్చు మొత్తానికి అయితే ఇటు మల్లారెడ్డి యూనివర్సిటీలో అయితే ఈ వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. మొత్తానికి అయితే బతుకమ్మ వేడుకలతో అంతా కూడా ఇటు ఆటపాటలతో మల్లారెడ్డి క్యాంపస్లో అయితే మొత్తం కూడా కళాశాల చైర్మన్ మాజీ మంత్రి మల్లారెడ్డి ఏదైతే విద్యార్థులతో కలిసి ఆటపాటలతో హుషారు తీస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చెప్పచ్చు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో నుమాని ఎబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్.